మమతా బెనర్జీ సర్కార్ ఒక అడుగు వెనక్కేసింది. వైద్యులని బదిలీ చేస్తూ ఎవరైతే నిన్న డాక్టర్ల ఆందోళనకు మద్దతు ప్రకటించినటువంటి లేదా డాక్టర్ల ఆందోళనలు చేసినటువంటి డాక్టర్లలో 42 మందిని బదిలీ చేసినటువంటి బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు సుమోటగా తీసుకునేటప్పటికీ, అంటే టోటల్గా అసలు ఇన్సిడెంట్ని సుమోటగా తీసుకునేటప్పటికి అర్జెంటుగా వెనక్కి తగ్గింది. జూనియర్ డాక్టర్ మీద అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నందుకు ఆ డాక్టర్ని బదిలీ చేశారంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం అవడంతో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అన్ని వైపులను విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ డాక్టర్ల బదిలీ ఆర్డర్లు తెలియక జరిగింది. అది అధికార యంత్రాంగం పొరపాటు, మమతా బెనర్జీకి తెలియగానే వెంటనే ఆ పరిస్థితిని ఆపారు అంటూ కవర్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు అక్కడ మీడియా ద్వారా.